హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మానికర్ మోహిత్. మీరు చూస్తున్నారు మానికర్ బ్లాగ్స్. అండ్ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, పక్కన బెల్ వస్తుంది, బెల్ కొట్టండి. ఫర్దర్ వీడియోస్ అన్ని మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. గైస్, ఇక్కడ ఏంటంటే నన్ను చాలామంది రకరకాలుగా ఓపెన్ ఇంటర్ గురించి అడుగుతూ ఉన్నారు. సో ఓపెన్ ఇంటర్, ఓపెన్ ఎస్ఎస్సి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టీఓఎస్ఎస్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ ఏపీ కూడా ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ, సో ఇది కూడా మీకు ఉంది. సో గైస్, ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను చాలా వీడియోల్లో చాలా విధంగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను. ఈ తెలంగాణ కానీ, ఏపీ కానీ, ఎస్ఎస్సి కానీ, ఇంటర్ కానీ, ఎవరైతే డిస్టెన్స్ అంటే ఈ ఓపెన్ చేసినట్లు వాళ్ళకి అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది అని, బట్ వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్గా అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంహెచ్ఆర్డి రికగ్నైజేషన్, సిఓ బిఎస్సి రికగ్నైజేషన్, డిఓపిటి రికగ్నైజేషన్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ మీరు ఇందులో చూసుకున్నట్లయితే ఇందులో కూడా మీకు కనపడతాయి ఎంహెచ్ఆర్డి, డిఓపిటి, సిఓ బిఎస్సి. సో అందులో ఓపెన్ చేస్తే మనకి ఎలా ఉంటుందంటే, ఇక్కడ 2012లోనే వాళ్ళు ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చేశారు. ఇదంతా మీరు చదివినట్లయితే మీకు ఉంటుంది. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏంటంటే, ఫర్దర్ స్టడీస్ అండ్ అపాయింట్మెంట్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే ఇది యాక్సెప్ట్ చేశారు. సో అండ్ ఆర్ వ్యాలిడ్ ఫర్ ఫర్దర్ స్టడీస్ అండ్ అపాయింట్మెంట్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. సో వీళ్ళు తెలంగాణ వాళ్ళు, దాంట్లో ఎంహెచ్ఆర్డి డీటెయిల్స్ అప్పుడు తెలంగాణ ఏపీ కలిసి ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చేసింది ఆల్రెడీ. సో కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. ఇందులో అంతా చదివినా మీకు క్లియర్గా ఉంటుంది. ఇది కంపల్సరీ వెరిఫైడ్ అండ్ ఓపెన్ స్కూలింగ్ ఎవరైతే ఇక్కడ మన డిపార్ట్మెంట్లు ఇస్తాయో అందులో చేసినట్లయితే, ఎవరైతే ఓపెన్ స్కూల్ అంటే స్టేట్ గవర్నమెంట్లో రికగ్నైజేషన్ స్కూల్స్ ఉన్నాయో వాటిలో మీరు చేసినట్లయితే ఖచ్చితంగా అవి వ్యాలిడ్ ఉంటాయి. సో ఏపీలో కూడా మీరు చూసుకున్నట్లయితే సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, అండ్ ఆర్ వ్యాలిడ్ ఫర్ ఫర్దర్ స్టడీస్ అండ్ అపాయింట్మెంట్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. సేమ్ ఇదే ఆర్డర్స్ మనకి కనపడుతుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు చదువుకోవచ్చు. అండ్ అకార్డింగ్ ద లెర్నర్స్ ఆఫ్ స్టేట్ ఓపెన్ స్కూల్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ కోర్సెస్ ఆఫర్డ్ బై ఎన్ఐఓహెచ్. సో ఇక్కడ మీకు కనపడుతుంటాయి లిస్ట్ ఆఫ్ బోర్డ్స్ కౌన్సిల్ ఓపెన్ స్కూల్స్ రికగ్నైజ్డ్ బై సిఓబిఎస్సి. అంటే ఇక్కడ మన ఏపీలో చూసుకున్నట్లయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇచ్చే సర్టిఫికేటు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇచ్చే సర్టిఫికేటు, ఏపీ ఓపెన్ స్కూల్ ఇచ్చే సర్టిఫికేటు అన్నీ వ్యాలిడే గవర్నమెంట్ జాబ్స్కి, హైయర్ ఎడ్యుకేషన్కి. ఇక్కడ మీరు తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ. సో వీళ్ళు ఎవరిచ్చినా సరే ఆ సర్టిఫికేట్స్ అనేవి వ్యాలిడ్. కాబట్టి ఏ గవర్నమెంట్ జాబ్కైనా, స్టేట్ కానీ, సెంట్రల్ కానీ, లేదంటే ఏ ప్రైవేట్ జాబ్కైనా, లేదంటే ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ అయినా, బీటెక్ కానీ, డిగ్రీ కానీ, ఏ దేనికైనా ఈ సర్టిఫికేట్స్ అనేవి వ్యాలిడే. సో గైస్, మీకు ఈ వీడియో క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం మళ్ళీ మంచి మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. సో ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.